ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమందు కృపా గడియలు ప్రేక్షకులందరికీ గ్రీటింగ్స్ తెలియజేస్తూ ఈ జోసెఫ్ ప్రసన్న కుమార్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్కి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైతే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కలో ఉండేటువంటి నోటిఫికేషన్స్ బెల్ మీరు క్లిక్ చేయండి, ఎందుకంటే నిశ్చయముగా దేవుడు ఈ యూట్యూబ్ ఛానల్ నందు ఉంటున్నాడు. హల్లెలూయా. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుడు బలమైన సందేశముల ద్వారా మీతో మాట్లాడుతూ ఆయా సందర్భాలలో ప్రభు నాకు ఇచ్చిన అనుభవముల ద్వారా మీతో పంచుకోవడం ద్వారా నిజంగా ఎంతో మంది బలపరచబడుతుంటున్నారు. కనుకనే ఇక యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయడము మర్చిపోవద్దండి. ఇక సందేశములను అనేక మందికి మీరు షేర్ చేయవలసిందిగా ప్రభు పేరట నేను కోరుతుంటున్నాను. ప్రభు ఈరోజు ఒక బలమైన సందేశము ద్వారా ఆయన మీతో మాట్లాడబోతున్నాడు. చాలా మంది జీవితంలో ఒక విచిత్రమైనటువంటి ఆత్మీయ అనుభవాలు ఉంటాయండి. ఒక విచిత్రమైనటువంటి ఆత్మీయ జీవితం ఉంటుంది. ఆ అనుభవం ఏంటో తెలుసా? ప్రార్థిస్తూ ఉంటారు, సనుగుతూ ఉంటారు. ఇదేమి ఆత్మీయ జీవితమో దేవుని బిడ్డలారా? ఈ ఆత్మీయ జీవితం ఎవరికి కూడా అర్థము కాదండి. ఒకవైపు ప్రార్థిస్తూ ఉంటారు, మరి ఒక వైపు సనుగుతూ ఉంటారు. ప్రేమటువంటి వాళ్ళరా, ఒక ఆత్మీయమైన జీవితము లేదా ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితము మనకు ఎక్కడ అర్థం అవుతుందంటే, ఒక భయంకరమైన సమస్య వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఎలా స్పందిస్తాడో అదే ఆత్మీయ జీవితమును తెలుపుతుంది. దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే నిర్గమకాండము 14:10 నుంచి మనం ధ్యానించుకుందాం. ఫరో సమీపించుచుండగా ఇస్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొర పెట్టిరి. ప్రేమటువంటి వాళ్ళరా, ఈ భాగంలో మనం చూసినట్లయితే ఇస్రాయేలీలకు ఆత్మీయమైనటువంటి స్థితిగతి ఏంటిది లేదా ఇస్రాయేలీలకు ఆత్మీయ జీవితం ఏంటిది అనేటువంటిది మనకు అర్థమవుతుందండి. బైబిల్లో రాయబడిన మాట ఫరో సమీపించుచుండగా, ఆ మాట చూడండి, ఇస్రాయేలీలు కన్నులెత్తి తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్ర పెట్టిరి. ఆ మాట చూడండి దేవుని బిడ్డలారా, మిక్కిలి భయపడి యెహోవాకు వాళ్ళు మొర్ర పెట్టడం ప్రారంభించారంట అండి. ఈ భాగంలో మరి చూసినట్లయితే ఆయన నిర్గమకాండము 13:10 మీరు చూసినట్లయితే దేవుడు ఇస్రాయేలులను ఐగుప్తుల నుంచి బయటికి వచ్చినట్లుగా బైబిల్లో రాయబడింది. ఆ తర్వాత మీరు చూసినట్లయితే వాళ్ళు యుద్ధ సన్నిధులై బయటికి వచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో లేదా దేవుని యొక్క వాక్యంలో రాయబడినట్లుగా మరి గమనించగలము. అయితే 13:17 మీరు చూసినట్లయితే బైబిల్లో మనకు ఏమని కనిపిస్తుందో తెలుసా? దేవుడు ఇస్రాయేలులను ఆయన ఫిలిస్తీన్ల యొక్క భూమిలో నుంచి లేదా వారి దేశము దగ్గర నుంచి వారిని బయటికి తీసుకుని రావచ్చండి. ఎందుకంటే ఆ యొక్క ఫిలిస్తీన్ల దేశము వారికి చాలా దగ్గరగా ఉంది. అయితే దేవుడు ఆ పని చేయలేదు. 17:17 ఆ యొక్క 13:17 మీరు చూసినట్లయితే దేవుడు ఒక మాట అనుకున్నాడు. ఏమనుకున్నాడు తెలుసా? ఎక్కడ ఈ ఇస్రాయిలు ఒకవేళ ఐగుప్తీలతో యుద్ధము చేయవలసి వస్తే ఆ యొక్క ఐగుప్తీయులతో యుద్ధము చూసి వాళ్ళు ఎక్కడ భయపడి అయ్యో మేము ఎందుకు వచ్చాము అని వాళ్ళు ఎక్కడ పశ్చాత్తాప పడతారో అని దేవుడు వారిని ఆ మార్గంలో నడిపించకుండా ఆ యొక్క ఎర్ర సముద్రము మార్గమున దేవుడు వారిని నడిపించాలి అనుకున్నాడంట. సరే అండి, ఈ భాగంలో మనం చూసినట్లయితే దేవుడు ఆ యొక్క 13:14 చూసినట్లయితే దేవుడు అన్నటువంటి మాట, మోషే నేను ఫరో హృదయమును కఠినపరుస్తాను. ఫరో అనుకుంటాడు అరణ్యము వారిని మూసివేశాను అని ఫరో అనుకుంటాడు అని దేవుడు అన్ని విషయములను మోషేతో చెప్పడం ప్రారంభించాడండి. అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇస్రాయేలీలు కన్నులెత్తి వారు తమ వెనుక వస్తున్నటువంటి ఆ యొక్క ఫరోను వారి రథములను చూశారు. అసలు ఎందుకండి ఇస్రాయేలు భయపడ్డారు? ఎందుకు అసలు వాళ్ళు భయపడ్డారు? బైబిల్లో చూసినట్లయితే తిరిగి అదే భాగం చదువుకుందామా. నిర్గమా 14:10 ఫరో సమీపించుచుండగా ఇస్రాయేలు కన్నులెత్తి ఐగుప్తులు తమ వెనుక వచ్చిన చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. ప్రిమిన వలరా, ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు భయపడ్డారు, అయితే దేవుడికి మొర్ర పెట్టారు. ఇట్ ఈస్ గుడ్, అది చాలా మంచిదండి. భయపడ్డారు, వాళ్ళు దేవునికి మొర్ర పెట్టారు, చాలా మంచిది. అయితే భయము వారికి ఎందుకు కలిగింది? ప్రేమిన వాళ్ళరా, ఆ అధ్యాయంలో మీరు చూసినట్లయితే దేవుడు ఇస్రాయేలును నడిపించడానికి పగటివేళ మేఘస్తంభముగా రాత్రివేళ అగ్నిస్తంభంగా ఆయన ఉన్నాడండి. తమ ముందర ఆయన నడుస్తూ వెళుతూ ఉంటున్నాడు. మేఘస్తంభము తమ ముందర వెళుతూ ఉంది. ప్రేమైనటువంటి వాళ్ళరా, ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దేవుడు వారి కొరకు కావలసిన ఏర్పాట్లన్నీ చేశాడు. అయితే వారు ముందర వెళుతున్నటువంటి మేఘస్తంభమును చూడాలి,
ముందర వెళుతున్నటువంటి ఆ యొక్క అగ్నిస్తంభమును వారు చూడాలి. అయితే దాన్ని చూడకుండా ఎప్పుడైతే ఒకవేళ ఐగుప్తి యొక్క ఫరో రథముల శబ్దము విన్నారేమో, గుర్రములు పరిగెత్తడము ఆ యొక్క ఇస్రాయలు విన్నారేమో మనకైతే తెలియదు, వాళ్ళు ముందర చూడాల్సింది బదులుగా వెన్నికి చూశారు. కనులెత్తి తమ వెనుక వస్తున్నటువంటి ఐగుప్తులను చూశారు, కానీ ముందర నడుస్తున్నటువంటి ఆ యొక్క మేఘ స్తంభమును వాళ్ళు మర్చిపోయారు. ప్రేమైన వాళ్ళ, అందుకే భయపడ్డారు. నీ జీవితంలో కూడా ముందరన నీ కొరకు నడుస్తున్నటువంటి దేవుని వైపు నువ్వు చూడాలి, కానీ వెనుక వస్తున్నటువంటి ఫరో వైపు కానీ వెనుకలో వస్తున్నటువంటి రథముల వైపు కానీ చూడటము దేవుని యొక్క చిత్తము కాదు. ప్రేమైన వాళ్ళ, అందుకే వాళ్ళు భయపడ్డారు, మొరపెట్టారు. చాలా బాగుందండి, భయపడడం సాధ్యం, భయపడినప్పుడు ప్రార్థన చేయడం చాలా మంచిది. అయితే తర్వాత వచనంలో వాళ్ళు ఏం చేస్తారో మనం చూద్దామా. నిర్గమాకాండము 14:11 అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలోనికి చచ్చుటకు మమ్మను రప్పించితివా, మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేదా. ప్రేమల వలన ఎంత భయంకరమైన విషయం అండి. 10వ వచనంలో మొరపెట్టారు, 11వ వచనంలో సనుగుతున్నారు. ఇదేమి ఆత్మీయ జీవితము? అనేక మందికి ఈ ఆత్మీయ రోగము ఉందండి. ఒకవైపు ప్రార్థిస్తారు, మరి ఒక వైపు ఎందుకు ఇలా జరిగింది అని సరుగుతుంటారు. ఓ ఒకవైపు విశ్వాసమునకు కర్త అయినటువంటి దేవా అని ప్రార్థిస్తారు, మరి ఒక వైపు ఎందుకు నాకు ఈ విధంగా జరిగింది, నేను తిరిగి ఐగుప్తులోనికి వెళ్తాను, నేను తిరిగి ఇక ఐగుప్తుల దగ్గర దాసులుగా ఉంటాను. ఈ మాట చూడండి, దేవుని బిడ్డలారా, వాళ్ళు అంటున్నటువంటి మాట, ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడికి నడిపించావా, ఇందుకొరకే నా ఐగుప్తులో నుంచి మమ్మల్ని బయటికి నీవు తీసుకొని వచ్చావు, మమ్మల్ని ఇట్లు చేయ నేలా, ఈ విధమైన మాటలు పలుకుతున్నారండి. ఒకవైపు ప్రార్థన, మరి ఒక వైపు సనగటం. నీ జీవితంలో అద్భుతము కొరకు ప్రార్థిస్తున్నావు, అయితే మరి ఒక వైపు సనుగుతున్నావా? నీ జీవితంలో ప్రభు ఒక ఆశ్చర్యమైన కార్యము చేయాలి అని ఒకవైపు నువ్వు ప్రార్థిస్తూ అది ఆలస్యం అవుతుందని ఒకవేళ సనుగుతున్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రేమైన వాళ్ళ, భయము అనేటువంటిది ఎంత భయంకరమో తెలుసా? దేవుని వాక్యంలో చూసినట్లయితే నిర్గమాకాండము 14:12 మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసుల మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసుల మగుదమని ఏలని చెప్పిరి. ఆ మాట చూడండి దేవుని బిడ్డలారా, వాళ్ళు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? బైబిల్లో రాయబడింది ఐగుప్తులో దాసులం అవుతాము, ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. వాళ్ళు ఇంకా ఏమంటున్నారు, ఈ అరణ్యంలో చచ్చుట కంటే ఐగుప్తులకు దాసుల మగుట మేలని చెప్పిరి. ఏంటండి భయము ఎంత భయంకరమో తెలుసా దేవుని బిడ్డలారా? దేవుడు అన్నాడు, నేను మీకు పాలు తేనెలు ఇచ్చేటువంటి ప్రవహించేటువంటి దేశము నేను మీకు ఇస్తాను, నేను మీకు ఒక గొప్ప వాగ్దానమును ఎత్తిపెట్టి ఉన్నాను. అయితే వాళ్ళు దేవుని వాగ్దానమును లేదా దేవుడు తమ ఎదుట ఉంచినటువంటి మేఘస్తంభమును అగ్నిస్తంభమును చూడకుండా తమ వెనుక వస్తున్నటువంటి ఐగుప్తులను వాళ్ళు చూశారు. ఏదైతే చూడవద్దు దేవుడు అన్నాడు, ఐగుప్తులకు ఇంకా తిరిగి వెళ్ళవద్దు అన్నాడు. అయితే వాళ్ళు అంటున్నారు, మేము అక్కడికే వెళ్తాం, మాకు ఇక దాసత్వమే కావాలి, మాకు ఇక బానిస బ్రతికే కావాలి, 400 సంవత్సరముల బానిసత్వంలో నుంచి దేవుడు వారిని బయటికి తీసుకొని వస్తే వారు మరలా అంటున్నారు, వీ వాంట్ టు గో బ్యాక్ టు ఈజిప్ట్ అగైన్, తిరిగి మేము ఐగుప్తులోనికి వెళ్తాం. వై? ఎందుకండి? వారికి కలిగిన భయము, వారికి కలిగిన భయము. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, నీ జీవితంలో కలిగే భయము ఒకవైపు నిన్ను ప్రార్థన చేసేటట్లుగా చేస్తుందా? అది మంచిదే. అయితే అదే భయము దేవుని మీద సన్నిగేలాగా చేస్తూ దేవుని నీ కొరకు ఎత్తిపెట్టిన వాగ్దానముల వైపు వెళ్లకుండా వాగ్దానములకు దూరముగా వెళ్ళేటట్లుగా ఒకవేళ చేస్తుందా? ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు, భయపడవద్దు, నిరుత్సాహపడవద్దు, కృంగిపోవద్దు. నీవు ఏదైతే ప్రార్థిస్తున్నావో అవి నా జీవితంలో జరగట్లేదే అని నువ్వు దేవుని మీద దయచేసి సనగవద్దు అని ప్రభు సేవకునిగా నేను కోరుతున్నాను. మీ కొరకు దేవుడు పనిచేస్తున్నాడు. God is working behind you. నీ వెనుకల ఆయన నీ కొరకు పనిచేస్తున్నాడు. ప్రేమన వాళ్ళరా, ఈ సత్యము నువ్వు తెలుసుకుంటే నీ జీవితంలో ఏదైనా సాధ్యమే. హల్లెలూయా. తలలు మంచినట్లయితే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను.
కృపగల దేవ దయగలిగిన మా ప్రభువ మహిమ కలిగినటువంటి మా యేసయ్య తండ్రి మీరు ఇచ్చిన ఆధ్యాత్మికమైన సందేశమును బట్టి నీకు స్తోత్రం తండ్రి మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం నాయన ఎవరైతే ఈ వాక్యము విన్నారు ఒకవేళ ఈ వాక్యము మా కొరకే అని ఎవరైతే అనుకుంటున్నారు ఒకవైపు ప్రార్థిస్తూ మరి ఒకవైపు ఎందుకు ఇది ఆలస్యం అవుతుంది అని ఒకవేళ సనుగుతూ ఉంటే ప్రభువ ప్రార్థన చేస్తున్నానయ్యా క్షమించండి ప్రభువ తండ్రి ఏదైతే వారు ఎదురు చూస్తున్నారు అది వారు పొందుకొందుదురుగాక తండ్రి వారి జీవితంలో కలుగుతున్న భయముల వలన వారు ఎటువంటి పరిస్థితులను తిరిగి ఐగుప్తులోనికి వెళ్ళకూడదు ప్రభువా తిరిగి ఐగుప్తు యొక్క జీవితంలోనికి బానిసత్వంలోనికి వాళ్ళు వెళ్ళడం నీ చిత్తము కాదు నాయన యేసయ్యా ఇదిగో నీ ప్రియ బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను లో లెట్ ఎవ్రీ ప్రేయర్ బి ఆన్సర్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ప్రతి ప్రార్థనకు జవాబు వచ్చునుగాక యేసు నామందు అయ్యా ప్రతి ప్రార్థనకు జవాబు వచ్చునుగాక యేసు నామందు లో లెట్ ఎవ్రీ ప్రేయర్ బి ఆన్సర్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆలస్యము కలిగిస్తున్నటువంటి చీకటి దురాత్మ దుష్ట శక్తులను యేసు నామందు గద్దిస్తున్నాను ఫాదర్ ఐ ప్రే లెట్ దెమ్ నెవర్ గో బ్యాక్ ఇన్ టు ఈజిప్ట్ అగైన్ బట్ రాదర్ లెట్ దెమ్ గో ఆర్ ఎంటర్ ఇన్ టు ద ల్యాండ్ ఆఫ్ కెనాన్ ఆర్ ఇన్ టు ద ప్రామిస్డ్ ల్యాండ్ తండ్రి నీకు స్తోత్రం బ్లెస్ చేయండి దీవించండి ఆశీర్వదించండి నీ మేలులను కనపరచండి ఎవరైతే ఈ పరిచయం ప్రేమించి తమ వంతు సహకారం అందిస్తున్నారు వారిని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించమని తండ్రి ప్రభా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరినీ కూడా మీరు బ్లెస్ చేయమని యేసుక్రీస్తు నామందు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్. ప్రేమైన వాళ్ళదా ఎవరైతే ఈ పరిచయం ప్రేమించి మీ వంతు సహకారం అందించాలి అనుకుంటే దయచేసి క్రింద కనిపిస్తే గూగుల్ పే నంబర్ అండి ఆ నంబర్కి మీ ప్రేమపూర్వకమైన కానుకలు మీరు పంపించగలరు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.